ఇవాళ ఇక్కడ పెద్ద మనిషి ఏమంటుండంటే, నన్ను అవమానపరిచిండు, మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు. ఇవాళ తప్ప అక్కడనేది, వాళ్ళమ్మ నా అమ్మ ఒక్కటే, వాళ్ళమ్మతో మా అమ్మ సమానం. వాళ్ళమ్మ అంటే ఎంత ప్రేమ గౌరవం అభిమానమో, మా అమ్మ అంటే కూడా నాకు ప్రేమ అభిమాన గౌరవం. వాళ్ళమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే. అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు వాళ్ళకు వస్తాయి. సంస్కారహీనులు వాళ్ళు. నాకు సంస్కారం అడ్డం వస్తుంది, నా పార్టీ నాకు సంస్కారం నేర్పింది, మా మోడీ గారు నాకు సంస్కారం నేర్పాడు. పాపం ఆయన ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడదామని ప్లాన్ చేస్తున్నాయి. వాళ్ళ అమ్మ మంచి నిన్ను నూరేళ్ళు ఆయన కాదు, వాళ్ళ అమ్మ కాలు కూడా మొక్క పోయినాను. వాళ్ళమ్మ కాలు మొక్క, మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు, మా అమ్మతో వాళ్ళ అమ్మ సమానం. వాళ్ళ అమ్మను అవమానపరిస్తే ఎట్టి బస్సులో ఎవ్వరిని క్షమించం. వాళ్ళమ్మ చాలా మంచిది. ఇంకా 100 ఏళ్ళు పాప అన్న తల్లి చాలా నిన్ను నూరేళ్ళు 1000 ఆరోగ్యాలతో ఉండాలి. వాళ్ళ నాన్న పాపం పైన స్వర్గం నుండి బాధపడతాడు. నా భార్య పేరు చెప్పుకొని, వాళ్ళ అమ్మ పేరు చెప్పుకొని ఇట్లా రాజకీయం చేస్తాడా అని చెప్పి పైన వాళ్ళ నాన్న ఎంత బాధపడుతుండో ఏమో అన్న. ఏదో ఇలా భూతద్దంలో దుబట్టి మేము ఏమనకున్నా మళ్ళా చెప్తున్నా, అందరు తల్లులు కూడా నా తల్లితో సమానం. అందరు తల్లులు కూడా నా తల్లితో సమానం. వాళ్ళ తల్లిని అవమానించినట్టే నేను నా తల్లిని కూడా అవమానించినట్టే. అటువంటి చెడు ఉద్దేశాలు మీరు మీకు ఆపాదించుకొని మీ తల్లినే ఇలా వివాదాస్పదంలోకి లాగి ఆయమను అవమానపరుస్తున్న, ఆయమను క్షోభకు గురి చేసే విధంగా వివరిస్తున్న వ్యక్తులు ఇలా మీరు.